హలో అండి, నమస్తే. దిశ శృతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే న్యూస్ అప్డేట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. రోజుకు కొత్త డ్రామాతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాదు, బొందల తెలంగాణ మార్చారని దుయ్యపెట్టారు. రాష్ట్రంలో బడుల కంటే బాలర్ ఎక్కువ ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అప్పుల పాలై రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్ళీ ఏపీలో ఎలా కలుపుతారు? బీజేపీ ఎంఐఎం పార్టీలో మతత్వం గురించి మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్కి వాడుకుంటున్నారు అని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్ళీ ఏపీలో ఎలా కలుపుతాం, అది సాధ్యమేనా అని నిలదీశారు. సెంటిమెంట్తో ప్రజలను రెచ్చగొట్టేందుకు కేటీఆర్ విలీనం మాట్లాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కి కాలం చెల్లింది. రాష్ట్రంలో దళితులకు, రైతులకు, మహిళలకు గౌరవం ఎక్కడ ఉందని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎక్కడ చూడలేదన్నారు. 50 ఏళ్ళు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింప చేయలేదని నిలదీశారు. కౌలు రైతులకు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు కాలం చెల్లిందని దుయ్యపడ్డారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇది ఇవాళ న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.